తెలంగాణలో పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కోసం ప్రభుత్వం ఇచ్చిన 57-58 జీవులను సవాలు చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. దీనిని విచారణకు స్వీకరించింది కోర్టు. ఈ అంశంపై 4 వారాల్లోపు తుది తీర్పు చెబుతామన్నారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షల నోటిఫికేషన్పై ఇప్పటికే హైకోర్టులో 52 కేసులు వేశారు అభ్యర్థులు. కోర్టులో కేసులున్నా పరీక్షలు నిర్వహించి ఫలితాలు కూడా వెల్లడించింది బోర్డు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీలో పక్షపాత వైఖరి అవలంబించిందన్నారు న్యాయవాది కృష్ణమాచారి. 57-58 జీవోలో ఈడబ్ల్యూఏ సామాజిక వర్గానికి ప్రభుత్వం రిజర్వేషన్లు కేటాయించకపోవడంపై అభ్యంతరం లేవనెత్తారు. దీంతో 57-58 జీవోలను రద్దు చేయడం గాని వాటిలో మార్పులు చేయాలని గాని హైకోర్టు సూచించే అవకాశం ఉంది. ఈ పోలీస్ నోటిఫికేషన్లకు సంబంధించి కేసు ఎందుకోసం వేశారు? ఇప్పటికీ హైకోర్టు ఏం చెప్పింది? హైకోర్టులో దాదాపు 35-40 కేసుల దాకా ఫైల్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ప్రశ్నలు, తప్పు ప్రశ్నలు ఇవ్వడం, తప్పు ఆన్సర్లు ఇవ్వడం, చాయిస్ కరెక్ట్గా ఇవ్వకపోవడం అనే అవకతవకలు జరిగాయని. ఈ యొక్క రిట్ పిటిషన్ యొక్క ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత ఒక తప్పుని మనం కంటిన్యూ చేయడం అనేది కరెక్ట్ కాదు. లేట్ అయినా, ముందైనా, డిలే అయినా ఒకటి, ఆ తప్పుని కంటిన్యూ చేయడం అనేది చట్టబద్ధం కాదు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ రిట్ పిటిషన్లో వీళ్ళకి న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా వీళ్ళకి అనుకూలమైన ఆర్డర్ వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ జీవోని 1 అక్టోబర్ 2022న జీవో ఇస్తూ దీనికి రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ 8-4 నుంచి కూడా దీన్ని 8-4-2000 నుంచి అమల్లోకి తెస్తూ రిట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ తోటి ఈ జీవో ఇవ్వడం జరిగింది. వెదర్ ది గవర్నమెంట్ హ్యాస్ ఎ పవర్ టు గివ్ ఎనీ గవర్నమెంట్ ఆర్డర్ విత్ రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఆర్ నాట్, దిస్ ఈజ్ ద క్వశ్చన్ బిఫోర్ ది కోర్ట్. యాక్చువల్గా ఒక చట్టాన్ని చేయొచ్చు రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్తో, కానీ ఒక గవర్నమెంట్ ఆర్డర్, అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ని రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్తో చేయడానికి వీలు లేదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు కేసుకు సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపుగా 57-58 ఈ రెండు జీవోలను కొట్టివేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా లాయర్ చెప్తున్నారు. మరొక 4 వారాల పాటు దీనికి సంబంధించిన తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుసు. కెమెరామెన్ ఎస్తో సుధీర్, ఎన్టీవీ హైదరాబాద్.